అడుగు మరిన్ని అడుగులు వేయటానికి సోపానమవుతుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నారులను పలకరిస్తూ ఉన్నారు. ఆ చిన్నారులు ఉబ్బి తబ్బిబ్బై ఆనందాలతో కేరింతలు కొడుతూ ఉన్నారు. నుదుటిన చుంబించి ఆ పిల్లల పట్ల ఆప్యాయతను ప్రదర్శిస్తూ ఉన్నారు. చిన్నారులకు తమ ఇంటి బంధువు కదలి వచ్చినటువంటి భావాన్ని కలిగిస్తూ ఉన్నారు. ముందుగా విద్యా ప్రదాత సరస్వతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తూ మరి ఆ వెనువెంటనే నమస్సులతో ఆశీస్సులు అందించవలసిందిగా ఆ విద్యా ప్రదాతను కోరుతూ నమస్సులు తెలియజేశారు. మరి ఇప్పుడు చిన్నారిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తారు. అలాగే వేదిక దిగువన అమ్మలు సిద్ధంగా ఉండాలి మీ చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం జరిపించడానికి. మీరు కూడా రెడీ ఉండండి, గ్యాలరీ రెడీ ఉండండి, పెన్లు బుక్లు తీసుకోండి. వేద పండితులు మీరు కూడా తీసుకు వేద పండితులు ఒకవైపు తీసుకోండి. స్పెషల్ గ్యాలరీ టీచర్స్ అంతా కూడా తీసుకుని మీరు కూడా దిద్దిచ్చండి. స్పెషల్ గ్యాలరీలో ఉన్న వాళ్ళంతా కూడా మీ పిల్లల చేత గౌరవ ముఖ్యమంత్రి వారిలో చేస్తున్నారు, మీరు కూడా అలా చేయండి. దయచేసి అందరూ తీసుకోండి బుక్స్, పలకలు పలపాలు తీసుకోండి. అందరూ పలకలు పలపాలు తీసుకోండి. దయచేసి అందరూ అక్షరాభ్యాసం మీరు కూడా చేయండి. కిందన పంతులు గారు, పంతులు గారు మీరు చేయించండి అక్షరాభ్యాసం చేయించండి. ఇవి కేవలం నల్లగా ఉన్న పలకలు కావు, అక్షరాభ్యాసం తీసుకోండి. చిన్నారుల భవితకు సోపానాలు అవి, వారు రాసే గీతలు కాదు చరిత్ర గతిని తిరగరాసే శాసనాలు. ఆ చిన్నారులలో ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో తెలీదు, ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నారో తెలీదు, ఎంత మంచి మనస్కులు ఉన్నారో తెలీదు, ఏ రాజకీయ వ్యక్తులు ఉన్నారో తెలీదు. వారందరికీ అద్భుతమైన భవిష్యత్తు ప్రసాదించాలనేటువంటి సంకల్పంతో అక్షరాయించండి. స్పెషల్ గ్యాలరీలో ఉన్న వారంతా కూడా మీ పిల్లల చేత గురువులు టీచర్స్ ఉన్నారు కాబట్టి మీ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించండి. స్పెషల్ గ్యాలరీలో ఉన్న వారంతా కూడా మీ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించండి. పంతులు గారు వారందరూ కూడా అక్షరాభ్యాసం చేయించండి. అత్యంత మృదు మధురంగా ఉన్నటువంటి చిన్న గులాబీ రెక్కల్లాంటి చేతులవి, ఆ చిన్న చిన్న మృదు మధుర హస్తాలతో ఆ బలపాలు పట్టుకుంటున్నారు. అవి బలపాలు కాదు, వారి జగతికి సోపానాలు. వాటితో చక్కగా అక్షరాలు దిద్దుతున్నారు. చిరునవ్వులతో పలక వైపే చూస్తున్నారు చిన్నారులు. దిద్దిస్తున్న వాళ్ళు ఎటు చూస్తున్నా కానీ వాళ్ళు మాత్రం పలక వైపే అత్యంత శ్రద్ధగా చూస్తున్నారు. రేపు వీరు ఎక్కడికి వెళ్తారో వారి యొక్క భవిష్యత్తు వారే నిర్ణయించుకుంటూ ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. అందరూ కూడా స్పెషల్ గ్యాలరీలో ఉన్న వారందరూ కూడా టీచర్స్ ముందు మీ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించండి. దయచేసి అందరూ కూడా అక్షరాభ్యాసం చేయించండి. అదే సమయంలో చిన్నారులు ఒకసారి చెప్పండమ్మా, గురుభ్యో నమః, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మరి ఇంతమంది గొప్ప గొప్ప వారు తయారు కావడానికి అమ్మ మొదటి గురువుగా ఉంటే, తండ్రి ఎన్నో తన ప్రవర్తనతో నేర్పిస్తూ ఉంటే, ఇక చిన్నారులు గురువు దగ్గర వారి యొక్క పూర్తి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మధురమైన వినాలండి, పలక మీద ఓం నమ శివాయ అని రాయించండి పిల్లల చేత. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని రాయించిన తర్వాత ఓం సిద్ధం నమః, ఓం నమ శివాయ అని రాయించండి. ఓం నమ శివాయ పిల్లల చేత కూడా తెప్పించమ్మా చెప్పించండి. ఓం నమ శివాయ మీరంటూ పిల్లల చేత అనిపిస్తూ రాయండి. ఓం నమ శివాయ అలాగ మూడు సార్లు దిద్దండి, దాని మీద మూడు సార్లు దిద్దండి అమ్మా. ఒకసారి రాసిన తర్వాత దిద్దండి దాన్ని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మీరు అనండి, పిల్లల చేత అనిపించండి కూడా. పలక బలపం మీద దిద్దిస్తున్నటువంటి వారంతా కూడా శూన్యం నుంచి ఆకాశానికి ఎదిగినటువంటి వారు. నమ విద్యావదో శ్రీ మహా సరస్వత్యై నమః.
ఓం నమ శివాయ అంటూ రాయండి, మూడు సార్లు దిద్దండి దాని మీద. ఓం ధ్రువం దే రాజావరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం దైంద్రువం శాఖ మాతీల వారు వారందరికీ మిఠాయిలు పట్టుకుని సంసిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పలక మీద కొంతమంది కవర్లు పీకట్లేదమ్మా, కవర్లు తీస్తే బాగా రాయగలుగుతారు. పలక మీద కవర్లు తొలగించండి. నమ శివాయ మూడు సార్లు దిద్దండి. హోంశాఖ మాతీల వారు చిన్నారులకు ఎప్పుడో కాదు ఉద్యోగాలు వచ్చేది, ఇప్పుడే మధురమైన మిఠాయిలు పంచుతానంటూ సంసిద్ధంగా ఉంచుకున్నారు. ఆ చిన్నారులంతా కూడా ఎటువంటి బెరుకు భయం లేకుండా, అబ్బా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా నేను అక్షరాలు దిద్దుతున్నాను అనే విషయం కూడా తెలియకుండానే ఒక బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేటువంటి బీజాలు ఇప్పుడు బీజాక్షరాలుగా లిఖించబడ్డాయి ఆ పలకల మీద. వారికి చక్కటి ఆశీస్సులు ప్రేమతో అందిస్తూ ఉన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బిందువు బిందువు కలిస్తే మహా సింధువుగా మారుతుంది. అక్షరం అక్షరం నేర్చుకుంటూ మహా గొప్ప వ్యక్తిగా వీళ్ళు ఎదుగుతారు. మరి వారికి శతమానం భవతి విద్యా ప్రాప్తిరస్తు, ఘనమైనటువంటి పరిస్థితులకు వాళ్ళు ఎదగాలనేటువంటి సంకల్పంతో వారికి ఆశీస్సులు అందిస్తున్నారు. ఆయుష్మాన్ భవ విద్యా లభతే అంటూ వారికి అందిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మనందరం కరతాళధ్వములతో వారికి శుభాభినందనలు తెలియజేద్దాం. ఈ చక్కటి కార్యక్రమంలో గౌరవ ఇప్పుడు విద్యాభ్యాసం జరిగినటువంటి పిల్లలందరికీ